So good morning. Good morning. Yeah, good morning. Yeah. సో టుడే టాపిక్ వచ్చేసి మనకి P2P O2C సో ఓవర్వ్యూ అండ్ థియరీ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా ఉంటాయనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటే ఏంటి అనేది O2C అంటే అనేది డిస్కస్ చేద్దాం. ఎప్పుడు వీటిని కంపెనీలో ఉపయోగిస్తారు, ఏ సిచ్యువేషన్లో మనకు ఉపయోగిస్తారు అనేది మెయిన్ కాన్సెప్ట్గా మనం డిస్కషన్ చేస్తాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా అండ్ ఓవర్వ్యూ థియరీ పాయింట్ ఆఫ్ లో మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో దేనికి మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి, వేటికి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు, ఓకే, అది కూడా మనం డిస్కషన్ చేద్దాం. దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. కనబడుతుందా PPT? Yes, sir. చూడండి, P2P ప్రాసెస్, MM, మెటీరియల్ మేనేజ్మెంట్. సో కంపెనీలో FSCO కన్సల్టెంట్ ఎంత ముఖ్యమో, ఈ P2P ప్రాసెస్ వచ్చేసరికి MM కన్సల్టెంట్ అంతే ముఖ్యం. OTC ప్రాసెస్ వచ్చేసరికి SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్ అంతే ఇంపార్టెంట్. బట్ యాజ్ FI కన్సల్టెంట్గా అతను కూడా మినిమం నాలెడ్జ్ MM మీద, SD మీద కలిగి ఉండాలి కంపల్సరీగా. సో ఇక్కడ చూడండి, P2P అంటే ప్రొక్యూర్ టు పే ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ అండ్ మేనేజింగ్ ద రా మెటీరియల్ నీడెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, అసలు మనకి MM లైక్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తారు చెప్పండి, ఏ పర్పస్ మీద యూజ్ చేస్తారు, మీకు తెలిసిన వరకు చెప్పండి. చాలా మనం ఏదన్నా ఒక మెటీరియల్ పర్చేజ్ చేసేప్పుడు మెటీరియల్ రిక్విజిషన్ కి, రిక్వెస్ట్ ఫర్ కోటేషన్ కి అండ్ వెండర్ సెలక్షన్ కి, అంటే ఏ వెండర్ కావాలనేది మనకు తెలియదు కదా. సపోజ్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ కావాలన్నా, మెటీరియల్ ప్రైస్ పర్పస్ అని మనం వెళ్ళే మెటీరియల్ మెటీరియల్ కన్సల్టేషన్ మొత్తం కన్సల్ట్ అవుతాం. అయితే పర్చేజ్ డిపార్ట్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్ మీన్స్ ఇస్ పర్చేజ్ డిపార్ట్మెంట్. అంటే జనరల్గా డొమైన్ డిపార్ట్మెంట్, డొమైన్ కంపెనీలో జరిగే ప్రాసెస్ చెప్తున్నాను. బట్ MNC ప్రాసెస్ లో ఎటువంటి తెలియదు. వెండర్ సెలక్షన్ మళ్ళీ పర్చేజ్ ఆర్డర్ రెడీ చేస్తాడు, పర్చేజ్ ఆర్డర్ బట్టి మనము మెటీరియల్ రిసీవ్ చేసుకుని మళ్ళీ సేమ్ మెటీరియల్ మనము అంటే మెటీరియల్ స్టోరేజ్ ప్లేస్ పంపించి మళ్ళీ ఇండివిజువల్ డిపార్ట్మెంట్కి, పర్చేజ్ డిపార్ట్మెంట్ వారు మనకి ఏది కావాలంటప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సపోజ్ స్టేషన్ తీసుకుంటే ఒక డిపార్ట్మెంట్కి బుక్స్, ఒక డిపార్ట్మెంట్ పెన్స్, ఒక డిపార్ట్మెంట్కి అదర్ బుక్స్ కావాలన్నా, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ టు పర్చేజ్ డిపార్ట్మెంట్ కంట్రోల్. ఇట్స్ ఈక్వల్ టు మెటీరియల్ డిపార్ట్మెంట్. వెరీ గుడ్. సో P2P అంటేనే మనకి పర్చేజ్ ఆర్డర్స్. మనకు సప్లయర్స్ ఉంటారు, ఆ సప్లయర్స్తో మనం రెగ్యులర్గా రా మెటీరియల్ అనేది మనం ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం, వాళ్ళు మనకు పంపిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ని మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఓకే, రా మెటీరియల్ని తయారు చేస్తాం, రా మెటీరియల్ని పర్చేజ్ చేస్తాం, ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తాం, మార్కెట్లో సర్వీస్ ఇస్తాం, సేల్ చేస్తాం, ఇది ఒక ప్రాసెస్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకే, దీంట్లో మనకి పర్చేజ్ ఆర్డర్ పెట్టుకోవడానికి సప్లయర్స్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, P2P సైకిల్ రెండు మెథడ్లుగా ఇచ్చాను. ఫస్ట్ వన్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, వెండర్ సెలెక్షన్, కొటేషన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, పర్చేజ్ రిక్వైజేషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్. ఇలా చేస్తాం, MRP, కొటేషన్, వెండర్ సెలెక్షన్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్, పర్చేజ్ రిక్వియేషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్. ఇలా కొందరు చేస్తారు. వన్ బై వన్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, MRP అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటాం. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వాట్ సప్లై
you will need, when you will need, it controls MRP procedure, pricing, material valuation. సో ఎంఆర్పి అంటే మన బిజినెస్ స్టాక్ కంప్లీట్ అయిపోతున్నాయి, మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్, ఎవరి దగ్గరికైనా వెళ్ళచ్చు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, మెటీరియల్ వాల్యూ. సో ఆ ఎవరు మన సప్లయర్స్ సప్లై చేస్తారు ఆ మెటీరియల్ని, మనకు కావాల్సింది, మనకి నీడ్ ఉన్నది. ఓకే, సప్లై చేసేవాళ్ళు ప్రొసీజర్ ఏంటి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, పేమెంట్ మెథడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ప్రైజింగ్ ఎంత చెప్తున్నారు, వాళ్ళ మెటీరియల్కి క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ దాని వాల్యుయేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. మనము ఒక దగ్గర మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నామంటే ప్రైజింగ్ కంపల్సరీ చూస్తాం, వాళ్ళ యొక్క మెటీరియల్ వాల్యుయేషన్ ఎలా ఉంది, ప్రొసీజర్ ఏంటి వాళ్ళది, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. తెలియకుండా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయం, ఎందుకంటే ఎక్కువ పర్చేజ్ చేస్తాం, ఏదో 10,000 20,000 పర్చేజ్ చేసేది కాదు, ఓ 1 కోటి రూపాయలు, 10 లక్షలు 20 లక్షలు ఆ లెవెల్లో ఉంటాయి బిజినెస్ అన్నాక. సో అలాంటప్పుడు ఆ యొక్క సప్లయర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్, ప్యాటర్న్, ప్రైజ్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. సో దీన్ని మనం ఎంఆర్పి అంటాం. నెక్స్ట్ వెండర్ సెలక్షన్. వెండర్ సెలక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ పీ2పి ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అప్టైన్డ్ కొటేషన్ ఫామ్ సోర్సెస్ బై కంపేరింగ్ ద వెండర్స్ ఆర్ సెలెక్టెడ్. ఇప్పుడు మన బిజినెస్ ఒకరి దగ్గర స్టాక్ పర్చేజ్ చేస్తుంది అంటే నాట్ ఓన్లీ 1 పర్సన్ దగ్గరికి వెళ్ళారండి, ఓకే, సో 10-20 మంది దగ్గర కలుస్తారు వెండర్స్ని కలిసి, ఏ పర్సన్ రీజనబుల్ ప్రైస్తో మనకు కొటేషన్ ఇస్తున్నాడు, ఓకే ఓకే. ఇప్పుడు 10 మంది వెళ్తే ఒక్కొక్కరి దగ్గర ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, కొటేషన్ ఎలా ఉంది, అతను సోర్సెస్ కొటేషన్ ఎవరు బెటర్గా ఉన్నారు 10 మందిలో లేదంటే 20 మందిలో అనేది మనం వెండర్ని సెలక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అందరూ ఒకటే రేట్ చెప్పరు, అందరికీ ఒకటే మెథడ్స్ ఉండవు, కొందరికి వేరు వేరుగా కూడా ఉంటాయి. దాంట్లో బెస్ట్ వెండర్స్ ఎవరో మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా ప్రైజెస్ అన్నిటినీ కొటేషన్ అనేది కంపల్సరీ, ఓకే. ఏ వెండరు బెస్ట్ కొటేషన్ ఇచ్చాడు తక్కువ రేటుతో, బెస్ట్ క్వాలిటీతో, మంచి పేమెంట్ టర్మ్స్తో, ఏవైతే పర్సన్ అయితే ఉంటారో వాళ్ళనే మనం సెలెక్ట్ చేసుకుంటాం. రిక్వెస్టింగ్ పొటెన్షియల్ వెండర్స్ టు సబ్మిట్ ఏ కొటేషన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కొటేషన్ కంటైన్స్ వెండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ కొటేషన్ ఇచ్చే వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ గూడ్స్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎంత మనకు డిస్కౌంట్స్ రూపంలో ఇస్తున్నారు, ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఎన్ని మనకి లైక్ పేమెంట్ మెథడ్స్ ఇస్తున్నారు, పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నా కొంచెము లేటుగా పే చేసినా కూడా ఏమనకుండా మనకి బెనిఫిట్స్ ఏమైనా ఇస్తున్నారా, ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉన్నాయా, డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము ఏ వెండర్ అయితే కొటేషన్ ఇచ్చేటప్పుడు మనకు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు నచ్చుతాయో ఆ వెండర్స్ నుంచి మనం కంపల్సరీగా స్టాక్ అనేది సప్లై చేయించుకుంటాం. అది తర్వాత పర్చేజ్ రిక్వియేషన్. ఎవరీ డిపార్ట్మెంట్ మే రిక్వైర్ సర్టైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎంప్లాయీ బిలాంగ్స్ టు ద డిపార్ట్మెంట్ రైజ్ ద పర్చేజ్ రిక్వియేషన్. ఇట్ మే ఆల్సో నీడ్స్ టు బి అప్రూవ్డ్ బై ది డిపార్ట్మెంట్ హెడ్ బిఫోర్ ఇనిషియేటింగ్ ద అప్రూవల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. వన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్స్ ద పర్చేజ్ రిక్వియేషన్, పర్చేజింగ్ గ్రూప్ క్రియేట్స్ ఏ పర్చేజ్ ఆర్డర్ ఫర్ పర్చేజింగ్ డిపార్ట్మెంట్ టు యాక్ట్ ఇన్ ఇట్. మనకి ప్రతి ఆర్గనైజేషన్లో కొన్ని డిపార్ట్మెంట్స్ కామన్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎస్డి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎంఎం డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి.
ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, ప్రతి డిపార్ట్మెంట్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ అవసరం అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్కి డబ్బులు కావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఏ డిపార్ట్మెంట్కి డబ్బులు అవసరం ఉందో ఆ డిపార్ట్మెంట్ రైట్ చేయాలి రిక్వజిషన్, నాకు ఇంత డబ్బులు కావాలి అని. ఆ డిపార్ట్మెంట్ రైట్ చేస్తే పర్చేజ్ రిక్వజిషన్, ఆ డిపార్ట్మెంట్కి డబ్బులు పంపించాలంటే ఫస్ట్ మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇవ్వాలి. ఫైనాన్స్ టీమ్ అప్రూవ్స్ ఇస్తేనే ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ మనీ ద్వారా వాళ్ళు వాటిని రీసాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో అదనమాట. ఇప్పుడు ఏదైనా మనం పర్చేజ్ ఆర్డర్ పెట్టాలన్నా ఫస్ట్ వాళ్ళు మనకి అమౌంట్ ఓకే చేస్తేనే అప్పుడు పర్చేసింగ్ గ్రూప్ క్రియేట్స్ పర్చేజ్ ఆర్డర్ ఫర్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్, అప్పుడు గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు ఎంత అమౌంట్తో ఎంత క్వాంటిటీతో. మనకి స్టాక్ కావాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, దీన్ని పర్చేజ్ రిక్విజిషన్ అంటాం. అంటే పర్చేజ్ రిక్విజిషన్ ఫామ్. సో నేమ్ ఇక్కడ వచ్చేసి డేట్ నేమ్ డిపార్ట్మెంట్ ఫోన్ డెలివరీ లొకేషన్ సెంటర్ అడ్రస్ వెండర్ ఇన్ఫర్మేషన్ నేమ్ అడ్రస్ ఫోన్ ఫ్యాక్స్ అటెన్స్ నెంబర్ ఐటెం క్వాంటిటీ డిస్క్రిప్షన్ యూనిట్ ప్రైస్ టోటల్. ఇలాగే ఫామ్స్ ఉంటాయని కాదు, ఆ పేపర్తో కూర్చొని ఒక్కొక్క కస్టమర్ యొక్క ఒక్కొక్క వెండర్ యొక్క ప్రొఫార్మ్ అనేది ఒకలా ఉంటుంది, అది వాళ్ళు వాళ్ళు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకుంటారు. ఇది ఒక వన్ టైప్ ఆఫ్. నెక్స్ట్ పర్చే ఆర్డర్. వన్స్ పర్చే ఆర్డర్ ఈజ్ క్రియేటెడ్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఇనిషియేట్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. పర్చేజ్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ పర్చే ఆర్డర్ టు వెండర్. వెండర్ సప్లైడ్ గూడ్స్ అండ్ బిల్స్ టు ది కంపెనీ అకార్డింగ్లీ. పర్చే ఆర్డర్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆర్డర్ టైప్ వెండర్ మెటీరియల్ క్వాంటిటీ పర్చేజ్ ప్రైస్ డెలివరీ డేట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ పర్చే ఆర్డర్ టీ కోడ్ ME21N. మనం పర్చే ఆర్డర్ పెట్టేటప్పుడు ఆ ఇన్వాయిస్లో ఏమేమి కావాలి అంటే, సో ఆర్డర్ టైప్ ఏంటి, పర్చే ఆర్డరా నార్మల్ ఆర్డర్, వెండర్ ఎవరు, మెటీరియల్ ఏం మెటీరియల్, క్వాంటిటీ ఎంత, ప్రైజ్ ఎంత, డెలివరీ డేట్ ఎప్పుడు, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ పర్చే ఆర్డర్ ఇన్వాయిస్లో కంపల్సరిగా మెన్షన్ చేయాలి. ఓకే, ఇవన్నీ మెన్షన్ చేయకుండా మనము అసలు ఆర్డర్ అనేది పంపించలేం. అమౌంట్ ఎంత, ఆ వెండర్ ఏ రాష్ట్రం నుంచి, ఏ డిస్టిక్ నుంచి, క్వాలిటీ ఏంది, రా మెటీరియల్ ఏంటి, డెలివరీ డేట్ ఎప్పుడు పంపిస్తాడు, టర్మ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా పర్చే ఆర్డర్లో ఇన్వాయిస్లో కంపల్సరీ ఇవన్నీ మెన్షన్ చేస్తారు, అది కన్ఫామ్గా. నెక్స్ట్ పర్చే ఆర్డర్ ఫామ్ ఇలా ఇలాగే ఉండాలని కాదు, ఒక్కొక్కరు ఒకలా పెట్టుకుంటారు. పైన మన కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి, వెండర్ షిప్ టు బిల్ టు రెండు అడ్రస్ ఉంటాయి, ఐటమ్ డిస్క్రిప్షన్ క్వాంటిటీ యూనిట్ ప్రైస్ టోటల్. నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్. వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్, గూడ్స్ రిసీప్ట్ పోస్టెడ్ ఇన్ SAP యూజింగ్ టీ కోడ్ మీగో MIGO. అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిసీప్ట్ ఈజ్ ఫాలోస్ ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. గూడ్స్ రిసీప్ట్ అండ్ ఇన్వాయిస్ రిసీప్ట్ అంటారు. మీకు ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు అడిగినప్పుడు సో గూడ్స్ రిసీప్ట్కి అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి అని చెప్తే ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్. వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్స్ ఇన్వాయిస్ రిసిప్ట్,
ఇన్వాయిస్ రిసీప్ట్ పోస్టెడ్ ఇన్ ఎస్సీపీ యూజింగ్ టీ కోడ్ మీరో ఎంఐఆర్ఓ అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిసీప్ట్ ఈజ్ వాలౌస్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు చెప్పాలి. ఇన్వాయిస్ రిసిప్ట్కి అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి అంటే చెప్పాలి. జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. ఇంటర్వ్యూలో ఈ పీటీపీ క్వశ్చన్ లానే ఇంటర్వ్యూ చేయాలి సార్ జనరల్. 100% చేయాలి సార్, కరెక్ట్ చెప్పినాం. అసలు ఇవి అడగకుండా ఈ క్వశ్చన్ లాందే అసలు ఎస్ఐపిలో ఎఫ్ఐసిలో క్వశ్చన్ ఇంటర్వ్యూ చేయడు ఇవిడే కానీ అది ఎవరైనా. ఎస్ ఎస్ కరెక్ట్, కంపల్సరీగా వీటి మీద ఉంటాయి, 100% అడుగుతాడు. ఈవెన్ లో ఇంటర్వ్యూలో వీళ్ళు ఎంట్రీస్ కూడా అవుతారు, జిఆర్ఐ ఎంట్రీ ఏంటి, ఇక్కడ ఏమైనా ఏ ఎంట్రీస్ జనరేట్ అవుతాయి, అసలు ఎఫ్ఐ కూడా ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అవుతాడు, నాకు తెలిసి ఎఫ్ఐ వాడు ఇన్వాల్వ్ అయ్యేది కూడా మనకి వెండర్ సెలక్షన్ నుంచి ఇన్వాల్వ్ అవుతాం. కంపల్సరీగా ఆర్గనైజేషన్ అన్నాక అన్ని డిపార్ట్మెంట్లతో అవసరం ఉంటుంది సార్. ఎస్డి డిపార్ట్మెంట్తో పని ఉంటుంది, ఎంఎం డిపార్ట్మెంట్తో పని ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆ టైం వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అవుతారు కంపల్సరీ. ఎస్ కరెక్ట్. సో తర్వాత వెండర్ పేమెంట్. పేమెంట్ కెన్ బి డన్ త్రూ మాన్యువల్ F-53 ఆటోమేటిక్గా అయితే F110. సో ఇక్కడ వెండర్ పేమెంట్, ఇప్పుడు మనం వెండర్ దగ్గర నుంచి స్టాకర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు పే చేయాలి మనం. అప్పుడు వెండర్ అకౌంట్ అటు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, వెండర్ పేమెంట్కి. తర్వాత రీకన్సిలేషన్ ఆఫ్టర్ రిసీవింగ్ బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ అప్లోడెడ్ ఇన్ ఎస్ఏపీ ఆటోమేటిక్. రీకన్సిలేషన్ హ్యాపెన్స్ వి అకౌంటింగ్ ఎంట్రీ ఈజ్ ఫాలోస్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అటు మెయిన్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. ఇది రీకన్సిలేషన్ అకౌంట్ అనమాట. సో ఈ నాలుగిటికి మీకు అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలో అడుగుతారు పర్చేజ్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ ఉందా అని అడిగినప్పుడు పర్చేజ్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ లేదు అని చెప్పాలి. ఉంది అంటే నువ్వు ఫేక్ అని తెలిసిపోతుంది. సో గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ, తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్, వీటికి మాత్రమే అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి. డెబిట్ క్రెడిట్ ఉంటాయి, రిమైనింగ్ వాటికి ఉండవు. పర్చే ఆర్డర్కి ఉండదు, తర్వాత పర్చే రిక్వెషన్కి ఉండవు, పర్చే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్కి ఉండదు, వెండర్ సెలెక్షన్కి ఉండదు, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్కి ఉండదు. ఒకవేళ వీటికి ఉన్నాయన్నా అంటే నువ్వు ఫేక్ అని తెలిసిపోతుంది. ఇది మెటీరియల్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఎంఎం కన్సల్టెంట్ చేసే పని, బట్ మినిమం థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దీని మీద నాలెడ్జ్ కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్ కూడా కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఇది P2P అంటారు. నెక్స్ట్ చూడండి O2C. యా, PPT కనబడుతుందా? O2C కన్ఫర్మ్ చేయండి. హలో, యా, O2C అంటే ఏంటి అర్థం చెప్పండి. O2C అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తారు దీన్ని? ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే మనం ఏదైనా మెటీరియల్ కస్టమర్ సేల్ చేసినప్పుడు, మనం ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర క్యాష్ చేసుకుంటారు బిఫోర్. ఓకే, వెరీ గుడ్. సో O2C అంటే ఆర్డర్ టు క్యాష్. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ ఈస్ ఎ టాప్ లెవెల్. ఇక్కడ ఏంటంటే ఒక కస్టమర్కి మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనం ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ముందు P2P అయితే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తుంది. ఇక్కడ మన బిజినెస్ కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ని సేల్ చేస్తుంది. ఆ ప్రాసెస్, ఆ రిక్వెస్ట్, ఆ ఫుల్ఫిల్మెంట్ ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలన్నదే SD ప్రాసెస్. SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, దీని యొక్క O2C సైకిల్ చూడండి. కస్టమర్ ఎంక్వైరీ, కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ PGI, డెలివరీ, బిల్లింగ్, రిసిప్ట్ ఆఫ్ మనీ లైక్ కస్టమర్ పేమెంట్. దీని సైకిల్ ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి.
సేల్స్ ఆర్డర్, అవైలబిలిటీ చెక్, అవుట్బౌండ్ డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, పిక్కింగ్, గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్, పేమెంట్ ప్రాసెస్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్. ఓకే, సో ఓటుసి ప్రాసెస్ స్టెప్స్. ఎంక్వైరీ, ట్రాన్సాక్షన్ కోడ్ VA11, అకౌంటింగ్ ఎంట్రీస్ నో, కొటేషన్ VA21 నో, సేల్స్ ఆర్డర్ VA01 నో, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N ఎస్, అకౌంటింగ్ ఎంట్రీస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది. డెలివరీలో VL01N ఎస్, బిల్లింగ్ VF01 ఎస్, రిసిప్ట్ ఆఫ్ మనీ FB50 ఎస్. మనకి ఇంటర్వ్యూ పాయింట్ టైప్లో అకౌంటింగ్ ఎంట్రీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఓటీసీలో అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ నుంచి స్టార్ట్ అవుతాయి అనాలి. సేల్స్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుందా అంటే నో అని చెప్పాలి, ఉంటుందంటే ఫేక్ అని చెప్పి తెలిసిపోతుంది. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, కస్టమర్ ఆర్డర్ ఇస్ డాక్యుమెంటెడ్, ద ఆర్డర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఆర్ ద సర్వీస్ ఈజ్ షెడ్యూల్డ్, ద ఆర్డర్ ఈజ్ షిప్డ్ టు ది కస్టమర్, ద సర్వీస్ ఈజ్ పర్ఫార్మ్డ్, అండ్ ఇన్వాయిస్ ఈజ్ క్రియేటెడ్ అండ్ సెండ్ టు ద కస్టమర్ బై అకౌంట్స్ రిసీవబుల్స్, ద కస్టమర్ సెండ్స్ పేమెంట్ దట్ ఈజ్ కాల్డ్ బై ది కంపెనీ, ద పేమెంట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద జనరల్ లెడ్జర్. ఇక్కడ కస్టమర్కి మనం సేల్ చేసేటప్పుడు ఇది SDL అది అకౌంట్స్ రిసీవబుల్స్కి వస్తుంది, MM అనేది అకౌంట్స్ పేయబుల్ కిందకి వస్తుంది. ఓకే, ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాం, ఏ విధంగా వాటిని ఎంక్వైరీ చేసి మనం ఫిల్ఫిల్ చేస్తాం, ఓకే పేమెంట్స్ ఏ విధంగా కస్టమర్కి కస్టమర్ మనకు పే చేస్తాడు, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ చూడండి, ఎంక్వైరీ. ఈ ఎంక్వైరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ కస్టమర్ ఎంక్వైరీ అబౌట్ ద ప్రోడక్ట్ ప్రైస్ అండ్ సర్వీస్, దట్ ఈజ్ వెరీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఓటుసి ప్రాసెస్. దిస్ ప్రాసెస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అండ్ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీస్. వన్స్ ఏ కస్టమర్ క్రియేట్స్ ఎంక్వైరీ, యాన్ ఎంక్వైరీ నెంబర్ ఈజ్ జనరేటెడ్. ఎంక్వైరీ ఈజ్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ VA11. ఫస్ట్ మనమైనా లేకుంటే కస్టమర్స్ అయినా ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ కస్టమర్స్ మన కంపెనీ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఓకే, సో మనకి ఎంక్వైరీ అనేది చేస్తారు ప్రైజ్ అండ్ సర్వీస్. ఓకే, వాళ్ళకి కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైజ్ ఎలా ఉంది, తర్వాత సర్వీస్ ఎలా ఉంది అనేది మనకి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఓటుసీలో. ఓకే, సో తర్వాత ఆ ఎంక్వైరీ చేసినప్పుడు కస్టమర్ అతని నెంబరు అవన్నీ మనం తీసుకుంటాం. ఓకే, రోజుకు కొన్ని వందల మంది కస్టమర్స్ ఎంక్వైరీకి వస్తూ ఉంటారు. సో ఎవరెవరు ఎంక్వైరీకి వచ్చారనేది మనం ఒక నెంబర్ అనేది జనరేట్ చేసుకుంటాం, ఒక నెంబర్ మనం జనరేట్ అనేది చేసుకుంటాం. ఓకే, సో దాన్ని ఎక్కడ దాని యొక్క ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి VA11. ఇప్పుడు మీరైనా చూసుకోండి, మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉన్నా లేదంటే ఏదైనా బిజినెస్ ఉన్నా కస్టమర్స్ వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళ నెంబర్ తీసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ ఒకసారి కాల్ బ్యాక్ చేయడానికి, అంటే వాళ్ళు తీసుకొని తీసుకోకపోని బట్ ఎంక్వైరీ నెంబర్ అయితే తీసుకుంటాం. అలా మనము ఎంతమంది వచ్చారనేది డైలీ డేట్ వైజ్ రికార్డింగ్ చేసుకుంటాం. ఒకసారి రిహార్సల్ వాట్సాప్ మెసేజో నార్మల్ టెక్స్ట్ మెసేజో మన ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం, వాళ్ళు ఏదో ఒక మూమెంట్లో రియాక్ట్ అయిపోయి మన దగ్గరికి వచ్చి పర్చేజ్ చేస్తారు అనేసి. సో అదే అన్నమాట ప్రాసెస్. ఓకే, డన్ ఎంక్వైరీ. తర్వాత కొటేషన్, నెక్స్ట్ కొటేషన్ చూడండి. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కొటేషన్ ఈజ్ ఏ ప్రైజ్ కొటేషన్ గివెన్ టు ది కస్టమర్, ఏ కొటేషన్ ఫాలోస్ ఎంక్వైరీ స్టెప్స్, ఏ కొటేషన్ కెన్ బి క్రియేటెడ్ వయా ఎంక్వైరీ ఆర్ వితౌట్ ఎంక్వైరీ రెఫరెన్స్ నెంబర్, ఏ కొటేషన్ ఈజ్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ VA21. ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు కొటేషన్ కంపల్సరీ అడుగుతారు. మన దగ్గర ఎంక్వైరీ నెంబర్ ఉన్నా లేకపోయినా అతను ఇంతకుముందు మన దగ్గర వచ్చి డీటెయిల్స్ తెలిసినా తెలియకపోయినా కొటేషన్ అడిగారంటే కస్టమర్ ఇస్తాం, కంపల్సరీగా ఇస్తాం. ఎందుకంటే కస్టమర్స్ 10 మంది దగ్గరికి వెళ్తారు, ఏ కొటేషన్ బాగుంది అంటే వాళ్ళతోనే కాంట్రాక్ట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు, ఓకే చేసుకుంటారు. అలా
ఎంక్వైరీ మన నెంబర్ జనరేట్ చేసినా చేయకపోయినా మనము కంపల్సరిగా కొటేషన్ అనేది మ్యాండేటరీగా ఇస్తాం, కొటేషన్ అనేది మ్యాండేటరీగా ఇస్తాం. సేల్స్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ చూడండి. సేల్స్ ఆర్డర్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఓటుసి ప్రాసెస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అండ్ కొటేషన్. వన్స్ ఇట్స్ గెట్స్ క్రియేటెడ్ సేల్స్ ఆర్డర్ కెన్ బి క్రియేటెడ్ విత్ రెఫరెన్స్ ఆఫ్ కొటేషన్ ఆర్ వితౌట్ రెఫరెన్స్. ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ అకౌంటింగ్ బుక్ ఎంట్రీ అండ్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ చేంజ్ ఇన్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్. ఇట్ ఈస్ జస్ట్ ఏ కమిట్మెంట్ టు డెలివరీ గూడ్స్ టు ది కస్టమర్. సో కెన్ బి క్రియేటెడ్ విత్ ట్రాన్సాక్షన్ కోడ్ VA01. సో మనకి ఎంక్వైరీ తర్వాత కోటేషన్. సో మనకి ఆ సేల్స్ ఆర్డర్ అనేది దీంట్లో ఫస్ట్ స్టెప్ లాగా చెప్తారు. ఎంక్వైరీ కొటేషన్ మనం ఆల్రెడీ జనరేట్ చేసి ఉంటాం, వాటి ద్వారా రెఫరెన్సెస్ రెఫరెన్స్ కొటేషన్ నెంబర్ ఉన్నా లేకపోయినా ఓకే. సో ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు మనకి. మనకి కంపల్సరిగా ఒక కస్టమర్కి వచ్చి మన దగ్గర మనతో ఓకే చేసుకున్న తర్వాత, ఆర్డర్ పెట్టుకున్నాడు ఓకే అన్న తర్వాత మనం ఏం చేస్తామంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కస్టమర్స్కి పంపిస్తాం. దాని యొక్క ట్రాన్సాక్షన్ కోడ్ అనేది VA01లో క్రియేషన్ చేయడం జరుగుతుంది. ఒకరు మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారంటే కొటేషన్ నెంబర్ ఉన్నా ఎంక్వైరీ నెంబర్ ఉన్నా లేకపోయినా మనం వాళ్ళకు ఓకే, మన సర్వీస్ ఓకే, కస్టమర్ డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేసుకుంటారు. అప్పుడు మనం వాటిని మనం క్రియేషన్ చేసుకోవాలి, కొటేషన్ ఎంక్వైరీ అండ్ కొటేషన్ నెంబర్ ఉన్నా లేకపోయినా. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ. సో నెక్స్ట్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ చూడండి. ఇట్ ఈస్ ద స్టెప్స్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ బై వేర్ హౌస్ ప్యాక్డ్ అండ్ షిప్డ్ టు ది కస్టమర్స్ గివెన్ షిప్పింగ్ అడ్రస్ యాజ్ ఫర్ ది సేల్స్ ఆర్డర్. వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ యాజ్ ఇన్వెంటరీ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ క్రెడిటెడ్ అగెన్స్ట్ ద కాస్ట్ ఆఫ్ గుడ్ సేల్స్ డెబిటెడ్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అసోసియేటెడ్ విత్ ద కాస్ట్ ఆఫ్ గుడ్ సేల్స్ అండ్ ఎంక్వైరీ ఇన్వెంటరీ ఈజ్ ఎఫెక్టెడ్ రెస్పెక్టివ్లీ. ఇంకా పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఏవేవి ఆర్డర్స్ అయితే వచ్చాయో, ఎంత క్వాంటిటీకి, ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో వాటిని వేరే హౌస్ నుంచి మనం పిక్ చేసుకొని ప్యాక్ చేయాలి కస్టమర్ అడ్రస్కి పంపించడానికి. యాజ్ ఫర్ సేల్స్ ఆర్డర్లో ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా మనం వేర్ హౌస్ నుంచి ఆ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసి ప్యాక్ చేసుకొని సేల్స్ ఆర్డర్ కస్టమర్ అడ్రస్కి పంపించడానికి రెడీగా పెట్టుకోవాలి. ఓకే, సో వాళ్ళు ఎంత క్వాంటిటీకి పెట్టుకున్నారో అంత క్వాంటిటీకి. తర్వాత డెలివరీ. సో పిక్ చేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆ కస్టమర్కి డెలివరీ చేయాలి. సో డెలివరీ ఫాలోస్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ PGI. పైన ఏదైతే ఉందో దాని ఫాలో అవుతుంది డెలివరీ. ఇట్ ఈస్ ద యాక్చువల్లీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గూడ్స్ టు ది కస్టమర్ షిప్పింగ్ అడ్రస్. వాళ్ళ అడ్రస్కి మనం పంపించాలి. అట్ డెలివరీ స్టేజ్ వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్. అట్ దిస్ స్టేజ్ వీ డెబిట్ రెవెన్యూ అకౌంట్ అండ్ క్రెడిట్ కస్టమర్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ డెలివరీ VL01N. సో ఆ కస్టమర్ అడ్రస్కి మనము ఆ స్టాక్ని డెలివరీ చేసేయాలి. ఆ స్టేజ్ డెలివరీ చేసేటప్పుడే బిల్లింగ్, అట్ బిల్లింగ్ స్టేజ్ వీ సెండ్ ద బిల్ టు ది కస్టమర్ ఫర్ ది గూడ్స్ అండ్ డెలివరీడ్. వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అట్ ది స్టేజ్ వేర్ వీ డెబిట్ కస్టమర్ అండ్ క్రెడిట్ క్యాష్ అకౌంట్. ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ బిల్లింగ్ ఇన్ SAP ఈజ్ VF01. ఆ డెలివరీ చేసేటప్పుడే మనం ఇన్వాయిస్ కూడా జనరేట్ చేసి వాళ్ళు ఎంతకైతే ఆర్డర్ పెట్టుకున్నారో ఆ ఆర్డర్కి రిలేటెడ్గా స్టాక్ ఆర్ గూడ్స్ని మనము ఆ ఇన్వాయిస్లో వాళ్ళకు డెలివరీ చేసేటప్పుడే బిల్లింగ్ కూడా పంపించేస్తాం. ఇక్కడ చూడండి జర్నల్ ఎంట్రీస్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినప్పుడు జర్నల్ ఎంట్రీస్ సేల్స్ ఆర్డర్కు ఎంట్రీ ఉందా అంటే లేదు అని చెప్పాలి. క్రియేటింగ్ అవుట్ బాండ్ డెలివరీ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్ అవుట్ బాండ్ డెలివరీ కూడా ట్రాన్సాక్షన్ ఉండదు. పోస్ట్ గూడ్స్ ఇష్యూస్కి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిట్. సో పోస్ట్ PGI దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది.
తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్కి కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. తర్వాత రిసిప్ట్, కస్టమర్ నుంచి మనీ రిసీవ్ చేసుకుంటాం కదా, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. ఈ మూడిటికి మాత్రమే మనకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, సేల్స్ ఆర్డర్కి ఎంట్రీ ఉండదు, డెలివరీకి ఎంట్రీ ఉండదు, పీజీఐ పీజీఐకి మాత్రమే ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. తర్వాత బిల్లింగ్కి కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. తర్వాత కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. ఈ మూడిటికి మాత్రమే మనకు ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఉంటుంది. ఇది అమ్మా ఓటుసి, ఓటుసి పీ2పి ఇవి ఓవర్ వ్యూ అండ్ లైక్ స్టెప్స్. ఇవి రెండు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో మీకు 100% అడుగుతారు, బట్ రియల్ టైంలో ఎఫ్ఐ కన్సల్టెంట్కి సపోర్ట్గా ఎంఎం కన్సల్టెంట్ ఉంటాడు, ఎస్డి కన్సల్టెంట్ కూడా ఉంటారు. ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంటర్ అవుతారు. బట్ మినిమం మన థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కన్ఫిగరేషన్ స్టెప్స్ పాయింట్ ఆఫ్లో కానీ మినిమం నాలెడ్జ్ అయితే ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఉండాలి. సో ఇంటర్వ్యూలో వీటి మీద కంపల్సరీగా మీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓకే, థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతారు, అంత డెప్త్ ఏమి ఉండదు, కంపల్సరీగా థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఈ థియరీ మీరు చదువుకొని చెప్పగలిగితే చాలు, ఎనఫ్. ఇంకా రియల్ టైంలో వాళ్ళు ఎలాగో ఉంటారు, ఎంఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, వాళ్ళ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఎంటర్ అవుతారు. బట్ ఓవర్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో, థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం నాలెడ్జ్ మనకు కలిగి ఉండాలి, అది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? ఎనీ డౌట్స్ శేషు, ఆది, క్లియర్? స్టార్ట్ చేసాను, లేదు నిన్న అది వీడియో పెట్టాను చూడు, దాంట్లో